తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి కాకాణి గోర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరుకు చెందిన వైసీపీ నేత కావాలరెడ్డి రంగారెడ్డికి చెందిన ట్రాక్టర్, ఎయిరేటర్లు, ఇతర ఆక్వా సామాగ్రిని గురువారం రాత్రి కాల్చి బూడిద చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాకాణి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కాకాణి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దాడులు చేయడం మొదలుపెట్టిందన్నారు. వైసీపీకి అండగా ఉన్న కావాలరెడ్డి రంగారెడ్డికి సంబంధించిన సుమారు 50 లక్షల రూపాయల ఆస్తిని తగలబెట్టడం పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ సంఘటన వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. మాజీ మంత్రి వెంట వైసీపీ రాష్ట నేత చిల్లుకూరు సుధీర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ మన్నెం చిరంజీవి గౌడ్, ఆగాల శ్రీనివాసులు రెడ్డి, స్థానిక వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. సాధారణంగా ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవడం, ఆ ప్రభుత్వం ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండొచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎవరైతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు ఉంటారో, వ్యక్తులు ఉంటారో, కార్యకర్తలు ఉంటారో, వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులను విధ్వంసం చేయడం, వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాణాలు కూడా హరించేటువంటి విధిగా ఈరోజు ప్రవర్తించడం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అన్ని రకాలుగా దాడులు చేసి పాశవికంగా ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక ఆటవిక విధానాన్ని కొనసాగించడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు చూస్తే కావాలరెడ్డి రంగారెడ్డికి సంబంధించి దాదాపు ట్రాక్టర్తో పాటు ఉన్నటువంటి సామాన్, ఏదైతే అక్వా కల్చర్కి సంబంధించి వాడుకునేటువంటిది, ఆ షెడ్లో 50 లక్షల రూపాయలు సుమారు విలువైనటువంటి పరికరాలు కానీ వస్తువులు కానీ మొత్తం షెడ్తో సహా ట్రాక్టర్తో సహా ఈరోజు బూడిదైపోయినటువంటి పరిస్థితి. అంటే ఎంత బరి తెగిస్తున్నారు అంటే ప్రత్యక్షంగా దాడులు చేయడం, పరోక్షంగా ఆస్తి నష్టం కలిగించడం. ఇది సర్వేపల్లి నియోజకవర్గంలో దాదాపుగా నాకు తెలిసి 20 సంవత్సరాల తర్వాత మరలా తెలుగుదేశం పార్టీ గెలవడం. గెలిచిన వెంటనే మా ఉనికి, మా పరిపాలన తీరు ఈ విధంగా ఉంటుందని చెప్పి ప్రజలకు రుచి చూపించాలనుకున్నారేమో ఇటువంటి దాడులకి దుశ్చర్యలకు పాల్పడడం అనేటువంటిది ఆనవాయితీగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు నియోజకవర్గాల వారిగానే దాడులు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో దాడులు జరుగుతున్నాయి. ఈరోజు అన్ని విధాల ప్రజలకు సంబంధించి దాడులు చేయడం, వాళ్ళ ఆస్తుల మీదకు వెళ్ళడం, ప్రాణాలను హరించేటువంటి విధంగా ప్రవర్తించడం, ఇది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి జిల్లా ఎస్పీ గారు పోలీస్ యంత్రాంగం చొరవ తీసుకొని ఇది నిజంగా ఒక పిరికి పంద చర్య, ఎవరో వచ్చి ఎవరు లేనప్పుడు వాటిని తగలబెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు దీని వెనక ఎవరున్నారనేటువంటిది నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత అవసరం ఈరోజు పోలీస్ యంత్రాంగం మీద ఉంది. ప్రభుత్వం నిజంగా పారదర్శకంగా పనిచేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ హస్తం దీనిలో లేదు అని చెప్పి రుజువు చేయాలని చెప్పిన సంకల్పిస్తే, మీరు కనుక దీనికి సంబంధించి విచారణ జరిగితే పెద్ద ఈరోజు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం గూగుల్ డెన్లోకి వెళ్తే ఎవరెవరు ఈ ప్రాంతాల్లో పర్యటించారు, ఎవరెవరు ఈ సెల్ టవర్ దగ్గర నుంచి ఫోన్లు వెళ్ళాయనేటువంటిది పట్టుకోవడం పెద్ద పని కాదు. కాబట్టి నిజమైనటువంటి దోషులను గుర్తించి శిక్షిస్తారా, లేదు మేము ఇదే విధంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి రక్షణ లేకుండా చేస్తామంటారు? ఈరోజు ఎంతమంది ఆవేదన చెందుతున్నారయ్యా, ఏదో కొద్దిపాటి గుంట రెండు గుంటలు వేసుకునేటువంటి చిన్న కుటుంబాలు వాటిల్లో విషం కలిపి పాపం ఆ రైతు కోలుకోలేనటువంటి స్థితికి తీసుకొస్తుంటారు. లేదు ఎవరన్నా కొంచెం స్థితిమంతుడు ఉంటే వాళ్ళ ఆస్తులను నేరుగా ఈరోజు దహనం చేయడం, కల్చర్లో నష్టపోవడం కన్నా ఈరోజు పాపం వీళ్ళు చేసినటువంటి దాడుల వల్ల మానసికంగా కురుంగిపోయేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఏర్పడింది, ప్రజలకు ఏర్పడింది. ఇది దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి. ఏ ప్రభుత్వంలో ఎన్నడూ ఎవరు కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ఊహించినటువంటి ప్రభుత్వం. కాబట్టి ప్రజలకు మేలు చేసేటువంటి ప్రభుత్వం వస్తుందని చెప్పి ప్రజలు ఓటేస్తే మేము మేలు చేయము, మీ అంతు చూస్తామన్నట్టుగా ప్రవర్తించడం, దానికోసం ఈరోజు ఒక పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. ఈరోజు ఒక పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. ఈరోజు ఒక దురదృష్టకరమైనటువంటి ఎన్నడూ లేనటువంటి ఒక విపరీతమైనటువంటి ధోరణికి ఈరోజు మీరు పూనుకుంటున్నారు. ఇటువంటి ధోరణిలే కొనసాగితే
ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజల మీద దాడులు అనేటువంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే అది రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా నాశనం చేస్తుంది? ఆ రాష్ట్ర భవిష్యత్తు నాశనం కావడానికి కారకం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జరిగినప్పుడు ఈ దాడులు నాంది పలికాయనేటువంటి సంకేతం మీరు ఇవ్వడం లేదా? కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎవరైనా ఒకటి అరా స్థానికంగా ఉండేటువంటి నాయకులు ప్రోత్సహించినా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి, పోలీసు యంత్రాంగం దీని మీద దృష్టి పెట్టి బాధ్యులైనటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వాస్తవానికి వెళ్ళి జిల్లా ఎస్పీ గారిని కలవాలనుకున్నాం. జిల్లాలో పోలీసు యంత్రాంగం పరిస్థితి ఎస్పీ గారిని అడిగితే ఎస్పీ గారు లేరు, అడిషనల్ ఎస్పీ గారు అడిగితే అడిషనల్ ఎస్పీ గారు లేరు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఉండాలని అడిగితే ఆయన లేడన్నారు. అంటే పోలీసు యంత్రాంగానికి చిత్తశుద్ధి లేదు, పోలీసు యంత్రాంగము అందుబాటులో లేదు, కాబట్టి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నేను శాసనసభ్యుడిగా 2 సార్లు పనిచేశాను, మంత్రిగా పనిచేశాను, కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటి చర్యలను ప్రోత్సహించినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి మరలా నేను పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేసేది, వెంటనే దీని వెనుక ఉన్నటువంటి దోషులను గుర్తించి శిక్షించకపోతే ప్రభుత్వం ఏమి దీని వెనక ఉండి కథం తా నడిపించింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ హస్తం ఉంది కాబట్టి మీరు దీన్ని దాచిపెడుతున్నారని చెప్పని ప్రజలకి సందేహాలు వస్తాయి, ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి తెలియజేస్తూ, ఇవి చాలా అటుపొట్లు చూసినటువంటి కుటుంబాలు, ఇక్కడ ఉన్నటువంటి కావలరెడ్డి కుటుంబాలు అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి కుటుంబాలు, అనేక మందికి అండదండలు అందించినటువంటి కుటుంబాలు, ఈరోజు వాళ్ళందరూ మనోవేదనకు గురయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఈరోజు మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పడం సరైనటువంటి సాంప్రదాయం కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. అన్ని వివరాలు కూడా సేకరిస్తాం. అన్ని వివరాలు సేకరించిన తర్వాత దీని మీద మరొకసారి మీడియాకు సంబంధించి వీళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు, జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు వివరిస్తాం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ సానుభూతి పౌరులను కానీ ఓట్లు వేసినటువంటి వ్యక్తులను కానీ కోరుకునేది మీరు అప్రమత్తంగా ఉండండి. ఏది ఏమైనా ప్రతి విషయంలో కూడా అండదండలు అందిస్తాం. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి పిరికి పంద చర్యలకి, దిక్కుమాలినటువంటి పనులకి, దొంగ చేష్టలకి అలవాటు పడినటువంటి వాళ్ళు చేసేటువంటి వాటికి భయపడాల్సినటువంటి పని లేదు. అన్ని విధాలా అన్ని వర్గాలకు అండగా నిలుస్తాం, ధైర్యంగా ముందుకు వెళ్తాం, వీటన్నిటిని అధిగమిస్తాం. అధిగమించి మరలా ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నటువంటి విధంగా ప్రభుత్వం ఏర్పడి మరలా ప్రజలందరికీ కూడా మేలు కలిగేటువంటి విధంగా ప్రజలందరికీ అన్ని విధాల అండదండగా నిలవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అధికారం ఉన్నప్పుడే కాదు అధికారం లేనప్పుడు గురుతరమైనటువంటి బాధ్యత ప్రజా సేవకుల మీద ఉంటుందనేటువంటి విషయాన్ని గమనించినటువంటి వాడిని, గుర్తించినటువంటి వాడిని, ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సరే నేను 365 రోజులు 24 గంటలు ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నానో అంతకన్నా ఎక్కువగా అందుబాటులో ఉండి ప్రజలందరికీ కూడా అండదండలు అందించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. కాబట్టి ఈరోజు పాపం రంగారెడ్డి దాదాపుగా ఒక చిన్న విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చాడు కాబట్టి 50 లక్షల రూపాయల పైన ఆస్తిని ఈరోజు వాళ్ళు అగ్నికి ఆహుతి చేయడం జరిగింది. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావిస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అందరికీ అన్ని కుటుంబాలకు అండగా నిలిచి ఎదురెడ్డి పోరాటం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.